మిత్రులందరికి నమస్కారం. శ్రీరెడ్డి అనే బోకుముండకి, ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి అనే లుచ్చానా కొడుక్కి పుట్టిన అక్రమ సంతానంగా పిలువబడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మడత కొజ్జా పోరం బోకు లుచ్చానా కొడుకు నిన్న నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలాలతో దూషించాడు. ఈ లుచ్చానా కొడుకు అసభ్య పదజాలాలతో దూషించినందుకు గాను ఈరోజు జనసేనాని కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జనసేన సైనికులు మొత్తం అందరూ కలిసి నిరసన తెలియచేస్తుంటే ఈ లుచ్చానా కొడుకు మడత కొజ్జానా కొడుకు లుచ్చా రాజకీయాలు చేసి వాడి యొక్క అనుచరులతో, వాడి యొక్క నాయకులతో వీర మహిళలు ఆడవారిని కూడా చూడకుండా రాళ్లతో కర్రలతో కొట్టించాడు. ఈ లుచ్చాగాడికి చెంచగాళ్ళగా ఈ పోలీసు వారు మారి వాళ్ళ కింద బుద్దలు కడుగుతున్నారు. ఏమండి పోలీసు వారు, మీ మీద మాకు గౌరవం ఉంది, ఆడవారిని కూడా చూడకుండా ఆ లుచ్చానా కొడుకులు తరిమి కొడుతుంటే మీరు సినిమా చూస్తున్నారా, దగ్గరుండి కొట్టిస్తున్నారా? గుర్తు పెట్టుకోండి, ప్రజాస్వామ్యం ప్రజలలో తిరుగుతున్నారు. మా ప్రజలు కడుతున్న ట్యాక్సులతో మీరు జీతాలు పొందుతూ సంతృప్తి పడుతున్నారు. అటువంటి మీరు ఇటువంటి లుచ్చానా కొడుకులకి కొమ్ము కాయడం ఏమీ బాగోలేదు సార్, మారండి, దయచేసి మారండి. పోలీసు వారికి ఇదే చెప్తున్నా, ఈ లుచ్చానా కొడుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మడత కొజ్జానా కొడుకు, ఒరే లుచ్చా, నువ్వు ఈరోజేదో సంబరపడి సంకలు గుద్దుకుంటున్నావేమో, ఈరోజు మహిళలను నువ్వు కొట్టించిన తీరు చూస్తుంటే నాకు తెలిసి పక్క చెప్తున్నాను రా, నువ్వు శ్రీరెడ్డి ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డికి పుట్టిన అక్రమ సంతానమేరా. కొజ్జా నా కొడక, పోరంబోకు నా కొడక, నీకు అసలు ఇంత కూడా ఇంకిత జ్ఞానం, లోక జ్ఞానం, సంసార లక్షణాలు కానీ ఏమీ లేవురా మడత కొజ్జా నా కొడక. నువ్వు చేసిన యథవ పనికి నాకు తెలిసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి పైనుంచి కింద దాకా సీరెత్తే మరొకసారి మహిళ మీద చెయ్యాలంటే భయపడతారా లుచ్చానా కొడక. నువ్వు అధికారంలో ఉన్నావు, ఏది చేసినా చెల్లుద్ది అనుకుంటావేమో, గుర్తు పెట్టుకో, నీ పతనానికి నాంది ఇదే కాకినాడలో మొదలయ్యింది. నీకు అంతం 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 అంటే ఏంటో తెలిసి ఇలా చేస్తాం, నీకు భయం గుద్దలోంచి గుండెల దాకా ఉనుకు పుట్టేలా చేస్తాం, గుర్తుపెట్టుకో లుచ్చానా కొడక. మహిళల కోసం జగన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్? మహిళలను నడి రోడ్డు మీద రాళ్లతో, రాళ్ళు రువ్వుతూ, కత్తులతో, కడరాళ్ళతో తిరుగుతున్నట్టు తిరుగుతున్నారే, ఎక్కడున్నారు సార్? ఏంటి సార్ మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చారు సార్ మీరు? అటువంటి మీ పార్టీలో ఇటువంటి లోపర్నా కొడుకులు చేరి మహిళలని కూడా చూడకుండా రాళ్లతో కర్రలతో కొడుతున్నారు సార్, ఎక్కడున్నారు సార్? మేల్కోండి సార్, ఆ లుచ్చానా కొడుకుని మీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ బహిరంగ క్షమాపణలు మాత్రం చెప్పించండి సార్, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒరే లోఫర్నా కొడక, నీకే చెప్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాకు నిన్ను తిట్టాలని ఉంది, చాలా దారుణంగా తిట్టాలని ఉంది, అసభ్య పదజాలాలతో తిట్టాలని కూడా ఉంది, కాకపోతే తిట్టలేకపోతున్నా, ఎందుకంటే మా కళ్యాణ్ గారు మాకు నేర్పిన సంస్కారం అటువంటిది, అది అడ్డొచ్చినందుకు నిన్ను తిట్టకుండా వదిలేస్తున్నా. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన తప్పుకి తల వంచి బహిరంగ క్షమాపణలు చెప్పు, లేని పక్షంలో దీనికి ఇంతకింత అనుభవిస్తావు, నడి రోడ్డు మీద లాక్కొచ్చి గుడ్డలు ఊడదీసి కొడతాం, జాగ్రత్త, కబర్దార్. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.